షణ్ముఖ్ దీప్తిలు సోషల్ మీడియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ అడోరబుల్ కపుల్ అని చెప్పుకోవచ్చు. అయితే ఆడేలా వీళ్ళ ప్రేమ కథకి బ్రేకప్ చెప్పేశారు ఒక సింగిల్ పోస్ట్ తో. అప్పటి నుంచి వీళ్ళిద్దరు ఫ్యాన్స్ అయితే వీళ్ళిద్దరు మళ్ళీ కలవాలి అంటూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇదైతే ఎప్పట్లో జరిగేటట్టయితే కనిపించటం లేదు. ఎందుకంటే షణ్ముఖ్ దీప్తి నుంచి దూరంగా ఉన్నా సరే హ్యాపీగా తన లైఫ్ ని లీడ్ చేస్తూ కనిపిస్తున్నాడు. కానీ మరొక వైపు దీప్తి సునైనా మాత్రం రోజుకొకటి సాడ్ కోర్స్ ని షేర్ చేసుకుంటూ తనకి ఎంతగా బాధగా ఉంటుందో సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూనే ఉంటుంది. తన ఫ్రెండ్స్ తో ఎంతగా ఎంజాయ్ చేస్తున్నా షణ్ముఖ్ తో దూరంగా ఉండడం వల్ల తనకి ఎంత బాధగా ఉండో చెప్పడం మాత్రం మర్చిపోవట్లేదు. నువ్వు పొద్దున్న ఎవరు మేల్కొల్పడు, రాత్రి ఎవరు నీకోసం వేచి చూడరు, నీకు నువ్వు ఇష్టం వచ్చినవి చేయొచ్చు, దీన్ని నువ్వు ఫ్రీడమ్ అంటావా లోన్లీనెస్ అంటావా అంటూ తను ఎంత లోన్లీగా ఫీల్ అవుతుందో ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ వచ్చింది. ఇదంతా చూస్తుంటే వీళ్ళిద్దరు బ్రేకప్ లో దీప్తి సునైనా ఎక్కువ ఎఫెక్ట్ అయిందంటే చెప్పుకోవడంలో తప్పేమి లేదని అనిపిస్తుంది. ఇది మొదటిసారి కాదు, బ్రేకప్ తర్వాత తన లైఫ్ కి వచ్చినప్పుడు కూడా అందరి ముందు లైవ్ లో ఏడ్ చేసింది. తర్వాత కూడా చాలా సార్లు వ్యాలంటైన్స్ డే రోజున తన చేతి పైన ఉన్న షణ్ముఖ్ టాటూని షేర్ చేసుకుంటూ ఒక ఫోటోని షేర్ చేసుకుంది. ఇదంతా చూస్తుంటే దీప్తికి ఇంకా షణ్ముఖ్ పైన ప్రేమ ఉందని అయితే క్లియర్ గా అర్థమవుతుంది. దీనిపైన మీ ఒపీనియన్ కమెంట్స్ లో షేర్ చేయండి.